అంటే ఒక మగారికి ఇద్దరు పిల్లలుంటాం తప్పు లేదంటావు? తప్పు లేదనేగా ఇందాక నుంచి దిండు గుద్ది చెప్పేది. ఇప్పుడు మన పురాణాలే తీసుకో. ఎంతమంది దేవుళ్ళకి ఇద్దరు పిల్లలు లేరు? ఒక కృష్ణుడు గాని, ఒక పరమశివుడు గాని, ఒక వెంకటేశ్వర స్వామి గాని, అందరికీ ఇద్దరు పిల్లలేగా. వాళ్ళంతా డబుల్ డబుల్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటావు? ఇప్పుడు స్కూటర్కి వెనకాల స్టెపిని టైర్ ఎందుకుంటుంది? ఇది పంచర్ అయితే అది బండి నడిపిస్తుంది, అది పంచర్ అయితే ఇది బండి నడిపిస్తుంది. ఆహా, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు మొదటి పెళ్లి కన్నా రెండో పెళ్లి త్వరగా చేసుకోవాలనిపిస్తుంది. చేసుకో చేసుకో. తెలుగు నవలల్లో గాని తెలుగు సినిమాల్లో గాని హీరోలు పెళ్ళాం చెల్లెలతో లవ్ లో పడితే తప్ప కథ ముందుకు నడవదు, క్లైమాక్స్కి రాదు. అంటే పెళ్ళాం చెల్లెల్ని ప్రేమించడం తప్పు కాదన్నమాట? తప్పు ఎందుకవుతుందయ్యా, ఎందుకవుతుంది? అక్కా చెల్లెళ్ళు చీరలు పంచుకోగలేంది, గాజులు పంచుకోగలేంది, అక్క మొగుడితో ప్రేమ పంచుకుంటే మాత్రం తప్పేంటి? ఆహా, నీ లాజిక్తో నా కళ్ళజోడు తెరిపించావు. అబ్బా, ఇప్పుడు నేను బయటికి వెళ్ళా? కళ్ళజోడు పెట్టుకుని. నీకెన్ని మంచి విషయాలు తెలుసు, నేను నిన్నే ఫాలో అవుతా. అవు అవు, బయటికెళ్ళి. ఏం స్వామి, తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? అవును. ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి? అంటే నిజంగానే మా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా? ఎస్. నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలా అని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను. మీరు నలిగిపోవడం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను. ఎందుకు నలగొట్టాలి? పెళ్ళయి నెల రోజు అయింది కదా, ఒక్కరోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా? ఒక్కరోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూట్ పాడావా? అందుకని నాకు ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం చేస్తానన్నా? చచ్చా, నీ చెల్లెలకి న్యాయం చేస్తాను. అబ్బా, నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు, నా చెల్లెలకే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో? వెరీ సింపుల్. తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేశావు నువ్వు. కానీ ప్రియ, దాని స్పీడే వేరు. నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ ని, స్టేటస్ ని పెంచింది. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? గత కాలంలో ఉండేది, ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు? నేను అర్జెంటుగా వంట చేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? నీ చెల్లెలు మళ్ళీ పూలు తీసుకుని రమ్మని. ఎందుకు? ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద, ఇవాళతో అది కూడా పోయింది. ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ పెడకలు పందుల పెంపకమే చూపిస్తారు, సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్ చూడొచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ. బావా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను తెలుసా? ఏమిటి, నువ్వు నా కోసం వెతికావా? ఏమిటి సడన్ గా నీలో ఈ మార్పు? చెప్పలేదు బాబా, ఎన్నాళ్ళని నా మనసులో మాట నీకు చెప్పకుండా దాచుకుంటాను. మనసులోని మాట త్వరగా చెప్పే, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ప్రేమలో పడ్డా. పడ్డావు? పడతావని అనుకున్నాను, పడిపోయావు. కానీ నా పెళ్లికి సమాజం ఒప్పుకుంటుందా? సమాజమా? బోడి సమాజం. ఈ సమాజాన్ని నేను లెక్క చేయను, నువ్వు లెక్క చేయకు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఇక నాకే భయం లేదు బావా. ప్రియా, ఈ మాటను నన్ను అడగాను. ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పిచ్చివాని అయిపోయాను. పిచ్చి బావా, నీ అభిమానం నాకు తెలియదు అనుకున్నావా? బావా, ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి. రాజానా? అంటే మన వంటవాడా? వంటవాడైనా కొంటెవాడు, చేతిలో గరిటె కలవాడు, మంచివాడు, మనసున్నవాడు. ప్రియా, ఏమిటి ట్రాజిడీ ఫినిషింగ్? మగవాళ్ళకి హార్ట్అటాక్ తెప్పించడం మీ వంశాచారమా? మీ అక్కయ్య మీ నాన్నకు హార్ట్అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్అటాక్ ప్రజెంట్ చేస్తావా? మంజు, ఈ ఘోరం విన్నావా? ప్రియ రాజాని ప్రేమిస్తుంది. రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు. అంత మిత్ర ద్రోహమా? ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునేది ఎలా? అయ్యో, నా మొగుడిని ఎలా కాపాడుకోవాలో చెప్పవయ్యా బాబు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మీ డాడీ ముందు డ్రామా వద్దు, జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాదుకుని మరీ చెప్పాను. జరిగిన దాని గురించి చుట్టు పెట్టుకోవడం కాదు, ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు. ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదనుకున్నావా? తెగ ఆలోచించాను, ఐడియా ఏమీ రాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? హియర్ హియర్. తనదాకా వస్తే గాని తలనొప్పి, మనదాకా వస్తే గాని మాడునొప్పి తెలియదన్నాడట. ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలేమిటో? మీ కళ్ళు తెరిపించడానికి
ప్రియన్ నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను. అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా? ప్రియ ప్రేమ ముదరక ముందే ఈ నిజం మీ పేట్ల మీద కూర్చోవడం నా వల్ల కాదు. అవును, నేను కూడా చస్తూ ఒప్పుకోను. మీరిద్దరూ మోస్తారా? అక్కడికి నేనేదో బలవంతంగా మిమ్మల్ని పేట్ల మీద కూర్చోమని బతిమాలుతున్నట్టు మాట్లాడుతున్నారే. ఓరే, ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్ గా ఆలోచించరా. అంటే ఇప్పటిదాకా కామెడీగా ఆలోచించానా? అది కాదండి, ఎంత మందికి అబద్ధం చెప్పినా దేవుడు ముందు నిజం దాచడం తప్పండి. ఓరే, నీ కాళ్ళు పట్టుకుంటావరా, ఏదైనా ప్లాన్ చెప్పరా. కాళ్ళు కొట్టుకుంటావా? అవును. అయితే ఐడియా వచ్చింది. ఏంటి? నీ కాళ్ళు తీసేయటమే. అయ్యో, ఏమిటోడు, ఏమైంది? నీకు అట్లా కారు యాక్సిడెంట్ లో మీ అల్లుడు కాళ్ళు పట్టు. కాళ్ళు పెరిగాయ్యా. హాస్పిటల్లోనూ దారిలోనూ నేను ఏడ్చానుగా, మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు? అంటే నువ్వు ఏడిస్తే నేను ఏడవక్కలేదా? అయితే ఏడవం. చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా. మన అబ్బాయి కాళ్ళకే గాని నడుముకి ఏమవ్వలేదు కదా. హాఫ్ పార్ట్ పనిచేయట్లేదండి. మనిషి పడుకుండటమే గాని నిలబడలేడు, కూర్చోలేడు. బాబా, బాగా నొప్పిగా ఉందా? లేదు ప్రియ, నీ చెయ్యి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ, నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, నువ్వు ఆ మాట రాసింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదేమో. టెలిగ్రామ్. ఏమిటండి ఘోరం? శుభమాని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బావా, నీకే టెలిగ్రామ్. అదేంటి అల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చింది ఏమిటి? ఒరే రాజా, కొంచెం చదివి పెట్టరా. అలాగే. I am coming from Australia, your father. ఏంటి అట్లా అరిచావు? ఇక్కడ హార్ట్ పేషెంట్లు ఉన్నారు. సతీష్, మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఆయనంటే ఏమనుకుంటున్నారండి, హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు 100,000 మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు. మీకంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు. బాబా, బట్టలు సర్దైనా బస్సుకి వెళ్ళిపోదాం. ఎందుకురా అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను బియ్యం కొన్ను కదా, నాతో బాగానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళుతున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్టు తయారు చేసుకోండి. ఏనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్టు చూసుకోవాలిగా. బావా, మీ ఫ్యామిలీ లిస్టులో నా పేరు రాయితే సతీష్. సతీష్, సతీష్! ఎవరండి మీరు? నేను ఎవరా? అసలు నువ్వెవడవరా? రానా, నేను హిమాచలాన్ని. నేను అహోబలాన్ని. అహోబలమా? అంటే పింజారి కుంజ. అహోబలం ఎవరా? నెలకో పని మనిషిని మారిస్తే ఇదే చావు. నేను పని మనిషినా? పని మనిషివి కాకపోతే వంట మనిషి. అసలు పనికి మాల విధవులందరినీ పని మనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సతీష్ గారిని కాల్చవతలు పారేస్తే తండ్రిగా నా ప్రశ్న. ఏమిటి? సతీష్ మీరు కన్న కొడుక? ఏ, వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా? అబ్బే, క్షమించండి మామగారు, నేను మీ వియ్యంకుణ్ణి, సతీష్ కి పిల్లనిచ్చిన మామని. పిల్లనిచ్చావా? ఎన్ని గుండెలరా నీకు! ఏ యాంగిల్లో చూసినా ఏ ప్రాసి విధవులా ఉన్నావు. నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా? ఇలాంటి బుక్కా పకీర్ నాకు వియంకుడిగా ఉండడానికి వీల్లేదు. వేసే గన్లో గుండు. రెడీ బాస్. నువ్వు ఉండవయ్యా. బావగారు, తొందరపడకండి. నేను మరీ అంత బుక్కా పకీరనేం కాదు, నేను కోటీశ్వరుణ్ణే. నాకు 2 కోట్లున్నాయి. 2 కోట్ల? ఏం బావగారు, ఆశ్చర్యపోయారా? అరే మంకడ్, సంవత్సరానికి 4 కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను. 4 కోట్ల? మరేమనుకుంటున్నావు? ఈవిడేనా నా కోడలు? హాయ్ బేబీ, గివ్ మీ 1 కే. ఈవిడ
షీఈ్ మై మిసెస్. ఆవిడ మీ కోడలు మంజు. మంజు నమస్కారం. నమస్కారం మావయ్య గారు. నీ పేరు మంజునా? వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నైస్ గర్ల్. కమ్ ఆన్ బేబీ, గివ్ మీ వన్ కిస్. కిస్సా? ఎస్. మామగారు కనిపించగానే కోడలు టప్మని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో కోయవాళ్ల ఆచారం, మలేషియాలో మిలినీర్ల సాంప్రదాయం. ఆ సాంప్రదాయం మనకెందుకులే బావగారు? అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేమో. షట్ అప్. నాకు ఏ దేశ సాంప్రదాయం అయినా ఒక్కటే, దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సాంప్రదాయాన్ని ఎన్నుకుంటా. వద్దులే బావగారు. అమ్మాయి, బావగారు కోపం వచ్చినట్టుంది. ఆయన చెప్పినట్టు చేసి. దట్స్ రైట్. ఇదే నా ఆశీర్వాదం. నిండు నూరేళ్లు ఇలాగే మనం ఆనందంగా ఉండాలి. ఇదే ఆశీర్వాదం బావా? మంజునంత గట్టిగా పట్టుకుని ఈడే మావా? నువ్వు నోరుమై, వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు. ఏంట్రా మీ గూడు పుఠాని వీడేవాడు? నా బావ మరది బావలేదు, వెంటనే మార్చే. అది ఎలా కుదురుతుంది? వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు. అయితే నీ పెళ్ళాన్నే మార్చ. అన్నయ్య గారిని ఏమో అనుకున్నాను. సీరియస్ గా ఉన్నా జోక్స్ బాగానే వేస్తారు. అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా, సేఫ్టీ కోసం అంటున్నావా? అబ్బే, ఆమె నిజంగా నా భార్యే. నీ భార్య? కొండల మీద తొండలు పట్టే నీ ఫేస్ కి మల్లె చెండు లాంటి ఆవిడ భార్య. చూడమ్మా అన్నయ్య, వెంటనే నీ ముగ్గును మార్చే. మార్చేయడానికి మా బావ ఉన్న బ్లాంకెట్ ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుందని. డాడీ! ఆ డాడీ! మై సన్, ఏమిట్రా ఇది? ఏం జరిగింది? ఈ కట్లేమిటి? ఈ దెబ్బలే? కార్ యాక్సిడెంట్ లో కాల్ ఫ్రాక్చర్ అయింది డాడీ. ఎక్స్పెక్ట్ చేశాను. ఈ ఇంట్లో కడుగు పెట్టగానే, ఈ చుంచు ముఖం చూడగానే ఎక్స్పెక్ట్ చేశాను నీ కాళ్ళకేదో అయి ఉంటుందని. నా సెంటిమెంటే కరెక్ట్ అయ్యింది. బావగారు, మీరు నన్ను అపార్థం చేస్తున్నారు. నా కాల్ గురించి మీకు తెలీదు? ఏ బోధకాల? కాదు బావగారు, నాది లక్కీ లెగ్గు. చూస్తా తేడా వచ్చిందో, రెండు కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను. అవును, ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు. ఏ ఇంటికి వచ్చింతసేపు అయింది, ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలని అడిగే వాళ్లే లేరా? అసలు ఆ వంట వాడేమయ్యాడు? రాజా 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 లేడ్ డాడీ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? అయినా అంటల గురించి మీకెందుకు బావ గారు? వాడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఏం కూసావురా? ఉంటే ఎంత, పోతే ఎంత? వాడు ఏనుగు లాంటి వాడురా. చచ్చినా బతికినా వెయ్యే. ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి, అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో. నేను వంట చేయాలా? చస్తే చేయను. వద్దు బావా, తప్పు వంటేగా చేస్తా.